అసలు గొడవ ఏమైంది? నిజం మాట్లాడు, ఒక పిచ్చోడు చేసే పని. నేను పచ్చి నిజం మాట్లాడినా. అదెట్లా అంటే, వైజాగ్ సత్య అని ఒక అతను ఉన్నాడు. అవును. నాకు తమన్ గారు గుంటూరు గారు మ్యూజిక్ డైరెక్టర్, నాకు ముందు 5,000 ఇచ్చిండు. తర్వాత ఈ సత్య అనే వ్యక్తి 90 తీసుకొచ్చి 5,000 ఇచ్చిండు. అసలు వాస్తవంగా అతను ఇచ్చింది 20,000, నా 5,000 కలుపుకొని. అయితే ఈ విషయం నాకు కొన్ని రోజులే తెలిసింది. నేను గిట్టే యూట్యూబ్లో చెప్పిన, ఈ లుచ్చానా కొడుకు ఏం చేసిండు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చిండు. ఏమని గిట్లా నన్ను చంపుతాడ కొడతాడ నడుతాడట అని పోలీసు వాళ్ళు తీసుకుపోయింది ఇక్కడ నుండి. 5 నిమిషాలు కూర్చుండే పెట్టిండు. తర్వాత వెళ్ళిపో అన్నారు ఎస్ఐ గారు. ఏమన్నారు లోపల? ఏమన్నా అన్నారు? అన్ని ఏమనలే, వెళ్ళిపో అన్నారు ఎస్ఐ గారు. లేకుండా కూకున్నా లేడీ ఉండే, ఆమె వచ్చింది, వెళ్ళిపోతాట అంటే బయటకు వచ్చేసిన. ఆ 5 నిమిషాలకే యూట్యూబ్ వాళ్ళు నన్ను మొత్తం ప్రపంచాన్ని చూపించారు. అరెస్ట్ అయిపోయిందని రాసిండు. వచ్చి తాత అరెస్ట్ అని. కానీ నన్ను ఎవరు ఏమనలే, ఏం అడగలేదు, నేను ఎవరికి సమాధానం ఏం చెప్పలేదు. నెక్స్ట్, ఇప్పుడు మొన్న గాంధీ భవన్ లో కనిపించినావు కదా. అవును. ఎందుకు పోయినావు గాంధీ భవన్కి? గాంధీ భవన్ లో సీఎం గారిని కలవడానికి 26 జనవరి నాడు. అవును అవును, నేను చూసిన. అయితే అతనే అక్కడికి రాలే. అతను రానప్పుడు నేను అక్కడ ఉండి వేస్తాను, ఒక గంట సేపు ఇచ్చే ఇంటర్వ్యూ ఇచ్చిన. ఎందుకు పోయినావు రేవంత్ రెడ్డి గారిని సీఎం కడవడానికి? అదే, ఏమన్నా చెప్పుకోవడానికి? అవునండి. ఏం చెప్పాలనుకున్నావు? అప్పటి మాజీ సీఎం కేసీఆర్ గారి గురించి. అతను వెనుకబడి 3 సంవత్సరాలు కష్టపడి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ లో సీఎంని చేయాలని పట్టుదలతో తిరిగిన, అతని పట్టుదలతో సీఎం చేసిన. అవును. నాదొక చిన్న రిక్వెస్ట్ ఉండే, నాకు ఇల్లు లేదు, ఇప్పుడు ప్రస్తుతం 8,000 కిరాయి కట్టుకుంటున్నా, నాకు పెన్షన్ రాపించుకోలే, నాకు ఇల్లు ఇస్తేనే పెన్షన్ రాపించుకుంటా అని అడగడానికి వెళ్ళినా, నా బ్యాడ్ లక్ నాకు కలవాల. నెక్స్ట్, ఇప్పుడు మరి ప్రగతి ఆడి పోయినావా? పోలేదా? బేగంపేట పోయినావా? పోలే. శుక్రవారం మరి పోతావా? ఈ శుక్రవారం పోతా. అంటే నీకు పెన్షన్ రావట్లేదు? ఇంకా రాపియలే. కేసీఆర్ టైంలో నీకు పెన్షన్ ఇవ్వలేదా? నేను రాపియలే 2,000. ఎందుకు? ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు రూపాయి అవసరం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో. మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు గాంధీ భవన్ దగ్గర? చాలా మంది కలిసి, కానీ అతనే కలవలే. నాకు ఏ క్యాండిడేట్ కోసం పోయిందో అతనే కలవలే సీఎం గారు. సరే, నిరాశతో వచ్చిన అక్కడ మాట్లాడిన. ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని ఏం అడగ, డబ్బు, నాకు ఇల్లు లేదు, నాకు సొంత ఊరు వరంగల్, అక్కడ కూడా ఇల్లు లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రేమత్ నగర్ లో 8,000 కిరాయి కట్టుకుంటా బతుకుతున్నా, భలే కష్టం మీద 8,000 జమ చేస్తున్నా. దమ్మస్తుంది సార్, నా ఆరోగ్యం కూడా బాగలేదు. కేవలం కావాల్సింది ఒక ఇల్లు, పెన్షన్, అంతే. ఇల్లు ఇస్తే పెన్షన్ రాపించుకుంటా, అంతేగాని నాకు పెద్ద కోరికలు ఏం లేవు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకో 2 నెలలు అవుతాయి, ఫుల్ క్యాన్వాసింగ్ చేస్తా. ఈ కుర్చీ తాత మాట ఇస్తే ఎంత దూరమైనా, ఎంత కష్టం వచ్చినా భరించుకుంటా వస్తాడు. చూసిన గతంలో బర్రెలక్కను కూడా సపోర్ట్ చేసినావు. చేస్తా అనుకున్నా, కానీ పోలే, ఆరోగ్యం బాగాలేక పోలా. చెప్పండి ఇంకా నెక్స్ట్. బాబాయ్, ఇప్పుడు వైజాగ్ సత్య ఏమన్నాడంటే 20,000 ఇచ్చారు, 11,000 వాళ్ళ వైఫ్కి ఇచ్చేస్తామని చెప్పేసి అన్నాడు. చెప్పు తీసుకొని కొడుతుంది నా వైఫ్, ఆడిపిల్లెందుకు బే, నీ చెక్క పులి ఉన్నది ఇక్కడ, తట్టుకో, నీకు ధైర్యం ఉంటే తట్టుకో, భయం అన్నది లేని బతుకురా. ఎదురుగా 10 మంది ఉంటే ఇట్లా 2 రౌతులేసి కోడితే మళ్ళీ అబ్బా భయపడాలి కన్నందుకు, వీళ్ళు ఎందుకు కన్నాను వాళ్ళు. అట్లా ఉంటుంది మన సినిమా. నెక్స్ట్, థ్యాంక్స్ బాబాయ్.